నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. మనం గత కొంతకాలంగా ఈ మధుమేహ రోగం, దీని వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయ పరిశోధనలు, అంతేకాకుండా ఈ మధుమేహ రోగం నుంచి బయటపడడానికి ఎటువంటి జీవనశైలి మార్పులు, ఆహార విధానాలు తీసుకురావాలనేది మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఈ మధుమేహ రోగం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది ఈ రోజుల్లో. ఎంతో అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి ధనవంత దేశాలు కూడా ఈ మధుమేహ రోగాన్ని తగ్గించుకోలేకపోతున్నాయి. రోజురోజుకి సాంకేతిక అభివృద్ధి, వైద్య విజ్ఞానం పెరుగుతున్నప్పటికీ మందుల సంఖ్య పెరుగుతుంది, మధుమేహ రోగుల యొక్క సమస్యలు అయితే తగ్గటం లేదు. మధుమేహ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడడం సాధ్యం కావటం లేదు అనేటటువంటి ఒక మూఢనమ్మకంలాగా అది ప్రబలపడం అనేది జరిగింది. కానీ లేదు, ఈ సమస్య నుంచి బయటపడవచ్చు, మార్గాలు మన దగ్గరే ఉన్నాయి. ప్రాచీన ఆయుర్వేద వైద్య విజ్ఞానంలోనూ, అంతేకాకుండా మోడర్న్ సైన్స్లోను, నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్లోను ఈ సమస్యకు పరిష్కారాలు చూపించబడ్డాయి. కానీ దీన్ని జనంలోకి చేర్చాల్సినటువంటి ఒక బాధ్యత అందరిపై ఉంది. ఆ బాధ్యతతో ఈరోజు మేము ఈ పరిశోధనలను తీసుకురావడం అనేది జరిగింది. సాధారణంగా ఈ మధుమేహ రోగులు వారి సమస్య నుంచి ఆహారాన్ని ఉపయోగించి ఎలా బయటపడాలి అనే దానికోసం మేము కామన్ మ్యాన్ డైట్ని రూపొందించడం జరిగింది. చాలామంది ఈ డైట్ని, ఆహార విధానాలని, ఔషధాహారాలను వినియోగించుకొని మధుమేహ రోగం నుంచి బయటపడ్డారు. ఆ సాక్ష్యాలను కూడా మేము చూపించడం జరిగింది. కాబట్టి ఈరోజు అటువంటి ఒక పరిశోధనని మేము మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మనం కామన్ మ్యాన్ డైట్లో పళ్ళని తీసుకోమని చెప్పడం జరిగింది. చాలామంది వైద్యులు ఏం చెప్తారంటే పళ్ళని తీసుకోకూడదు, పళ్ళు తీసుకోవటం వల్ల ఈ మధుమేహ రోగులకి ఇబ్బంది కలుగుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది జనసామాన్యం కూడా ఇదే విషయాన్ని నమ్ముతారు. కానీ వాస్తవం ఏంటంటే, పరిశోధనలో తేలింది ఏంటి అంటే, పళ్ళని తీసుకోవటం ద్వారా చాలామంది ఈ మధుమేహ రోగం నుంచి బయటపడుతున్నారు. అది సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వడం కూడా జరిగింది. మనకి అటువంటి పరిశోధనని ఈరోజు మీ ముందుకు మేము తీసుకురాబోతున్నాం. ఎవరైతే ఈ పరిశోధన ఫలితాలు, ఈ ప్రూఫ్స్ కావాలనుకుంటున్నారో, మాకు చంద్రమౌళి ఎడ్యుకేషన్ @gmail.comకి మీరు మెయిల్ చేస్తే కనుక ఈ పరిశోధనలు మేము మీకు పంపిస్తాం. మనకి జర్నల్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్లో ప్లాంట్ బేస్డ్ డైట్ని వినియోగించుకుని వాళ్ళు అనేక మందికి, ఈవెన్ ఇన్సులిన్ డిపెండెంట్ పేషెంట్స్ టైప్ 1 టైప్ 2 కూడా వీళ్ళని మధుమేహ రోగం నుంచి బయటపడడం అనేది జరిగింది. వాళ్ళు ఇందులో ఎక్కువగా పళ్ళను వినియోగించడం జరిగింది, చాలా అధిక మొత్తంలో వినియోగించడం జరిగింది. అంతేకాకుండా మనకి ఇక్కడ మీరు చూడవచ్చు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక పరిశోధనని ప్రచురించడం అనేది జరిగింది. 100% పళ్ళని తీసుకోవటం ద్వారా మధుమేహ రోగుల యొక్క వ్యక్తుల్లో ఈ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా లేదా అనే దాని గురించి వాళ్ళు పరిశోధన చేయడం జరిగింది. కొన్ని వేల మంది మీద ఈ పరిశోధన ప్రపంచవ్యాప్తంగా జరిపి వాళ్ళ ఫలితాలని విడుదల చేయడం అనేది జరిగింది. మీరు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళటం ద్వారా ఈ పరిశోధనను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ సైన్స్ JNS అనే జర్నల్లో కూడా ఈ పరిశోధన ప్రచురించడం అనేది జరిగింది. కాబట్టి ఈ పరిశోధన ఏం చెప్తుంది అంటే, దీని ఫలితాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే, 100% ఫ్రూట్ జ్యూస్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్. ఎవరైతే పళ్ళ రసాలను తీసుకుంటారో వాళ్ళలో మధుమేహం రోగం పెరగటం కానీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటం కానీ జరగలేదు అనేది చాలా స్పష్టంగా ఈ పరిశోధన, ఈ మెటా అనాలిసిస్ అనేది చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఈ పరిశోధన ఫలితాలు, ఆ సాక్ష్యాల్ని మనం సైంటిఫిక్గా, శాస్త్రీయంగా మనకి రుజువు చేయడం అనేది జరిగింది. అంటే మనకి ఈ స్ట్రాటిఫైడ్ అనాలిసిస్, యూనివర్సిటీ మెటా రిగ్రెషన్ అనాలిసిస్ మీరు జరిపిన తర్వాత 100% పళ్ళతో కూడినటువంటి ఆహారం తీసుకోవటం వలన గ్లూకోజ్ యొక్క నిల్వల పెరుగుదలలో ఇది ఎటువంటి ప్రభావం చూపించలేదు అనేది ఈ పరిశోధన అనేది, ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిపిన పరిశోధన చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మేము కూడా అనుభవపూర్వకంగా అనేక మందికి ఈ పళ్ళని వాళ్ళ డైట్లో భాగంగా చేసుకోవటం, అంటే మన కామన్ మ్యాన్ డైట్లో ఏం చేస్తామంటే వ్యక్తి యొక్క బరువును ఆధారంగా ఎన్ని పళ్ళు తినాలనేది నిర్ణయిస్తాం. అంటే 50 కేజీలు ఉన్నారనుకోండి ఒక వ్యక్తి, ఇంటూ 10 గ్రాములు, అంటే 500 గ్రాములకు మించి వాళ్ళు ఈ పళ్ళను ఆహారంగా తీసుకుంటడం ద్వారా, మేము కామన్ మ్యాన్ డైట్లో చెప్పినటువంటి పోర్ట్ఫోలియో ఆధారంగా తీసుకుంటే కనుక చాలా ఖచ్చితంగా అనేక మంది మధుమేహ రోగం సమస్య నుంచి బయటపడడం అనేది మేము అనుభవపూర్వకంగా అది గమనించడం జరిగింది. ఆ సాక్ష్యాలను కూడా తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి పళ్ళను తీసుకోవటం వలన వాళ్ళ షుగర్ లెవెల్స్లో పెరుగుదల లేదు, దాని అది కాకుండా వాళ్ళ మధుమేహం అనేది తగ్గిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఎంత ఎక్కువ తీపిగా ఉండేటటువంటి పళ్ళు తింటే అంత త్వరగా వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి
కంట్రోల్లోకి రావడం అనేది జరగడం అనేది మేము గమనించడం అనేది జరిగింది. కాబట్టి ప్లాంట్ బేస్డ్ డైట్, ప్రకృతి ఇచ్చినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా చాలా సులభంగా మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. కానీ ఏం జరుగుతుంది అంటే, గాడ్ మేడ్ ఫుడ్ అనమాట, మనకి ప్రకృతిలో వచ్చినటువంటి ఆహారాన్ని యాజ్ ఇట్ ఈస్ హోల్ ఫుడ్ రూపంలో మనం తీసుకుంటే సమస్య రాదు. కానీ అదే అరటిపండు, అదే మామిడి పండు, లేదా దీని నుంచి ఆర్టిఫిషియల్గా జ్యూసెస్ తయారు చేసినా, దీని నుంచి చక్కెరని బయటకు తీసి లోనికి తీసుకుంటే కనుక ఖచ్చితంగా అది బ్లడ్ షుగర్ లెవెల్స్ మీద ప్రభావం చూపిస్తుంది, నష్టం కలిగిస్తుంది. కాబట్టి మనం ఈ జ్యూసెస్, ఈ ఆర్టిఫిషియల్ ఫుడ్డు, ఈ రిఫైన్డ్ ఫుడ్డు, ప్రాసెస్డ్ ఫుడ్డు, ప్యాకేజ్డ్ ఫుడ్ ఈ రూపంలో తీసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. దాన్ని నేచురల్గా దేవుడు మనకు ఎలా ఇచ్చాడో అట్లాగే తీసుకోవాలి. అంటే మీరు ఒక పదార్థాన్ని తీసుకుంటున్నారనుకోండి, యాపిల్, అది దేవుడిచ్చాడా మనిషి తయారు చేశాడా? గాడ్ గివెన్ ఫుడ్, మీరు తీసుకోండి. కానీ అదే యాపిల్ జ్యూస్ వెరీ డేంజరస్. కాబట్టి యాపిల్ జ్యూస్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ చాలా తీవ్రంగా పెరిగిపోతాయి, కానీ యాపిల్ పండు తీసుకుంటే పెరగట్లేదు. ఏంటి దీని వెనకాల రీజన్ అనేది మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి మనకి వీటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు గ్లూకోజ్ని. ఇప్పుడు చెరుకు రసాన్ని, అంటే చెరుకుని తింటే ఏమవ్వట్లేదు, కానీ చెరుకు రసాన్ని తీసి దాని నుంచి చక్కెరను తయారు చేసి దాని అది తిన్నప్పుడు మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరగటం జరుగుతూ ఉంది. కారణం ఏంటి అంటే, మనకి కారు ఉంటుందండి, ఈ కారులో ఇంజిన్ ఉంటే కదా కారు నడుస్తుంది. కాబట్టి ఇంజిన్ వల్ల కారు నడుస్తుంది అనుకుందాం. ఈ ఇంజిన్ బయటకు తీసేసి నడిపించండి, నడుస్తుందా కారు? నడదు. అలాగే చెరుకుని ప్రకృతి సిద్ధంగా మనం తింటే అది మనకు ప్రమాదం కలిగించదు. కానీ అందులో ఉండేటటువంటి చక్కెరని బయటకు తీసి మనం నడిపిద్దాము, ఇంజిన్ బయటకు తీసి నడిపిద్దాము అంటే ఖచ్చితంగా అది నడవదు. కాబట్టి ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, హోల్ ఫుడ్ రూపంలో ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా మనము ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అనేది పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మన యొక్క అనుభవం కూడా తెలియజేస్తుంది, ఆ సాక్ష్యాలు కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి పళ్ళను తినటం వలన షుగర్ పెరిగిపోతుంది అనేది ఒక అపోహ మాత్రమే. ఇట్లు మీ చంద్రమౌళి. ఇటువంటి మరిన్ని విజ్ఞానపూర్వకమైనటువంటి అంశాల కోసం మా వీడియోని వీక్షిస్తూనే ఉండండి.